ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి విపక్ష నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఆయన ముస్లిం వ్యతిరేకి అని, లేకపోతే మైనారిటీ వ్యతిరేకి అని ఇలా చెప్తూ ఉంటారు. ఇదే ఒరవడితో, ఇదే ప్రచారంతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ అది నిజమా కాదా అనేది మనం ఒకసారిగా కొన్ని లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. చాలా సందర్భాల్లో చెప్పినా కూడా కొంతమంది అర్థం చేసుకోలేరు. ఎవరు అంటే ఈ మతమత్తులో ఉన్నవాళ్ళు, పొలిటీషియన్స్, అంటే మతం పేరుతో రాజకీయాలు చేసే పొలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ మత్తులో జోగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోరు. అండ్ పక్క వాళ్ళని కూడా అర్థం చేసుకునేవారు. నిజానికి భారతీయులంతా ఒకటే, భారతీయుల కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతూ ఉన్నారు అని బీజేపీ చెబుతూ వస్తుంది. కానీ ముస్లింలకు మోదీ వ్యతిరేకి అనే విషయాన్ని ఆయన స్వయంగా ఖండించారు. మోదీయే ఆయన ఏమన్నారంటే, ముస్లింలను వ్యతిరేకించడం బీజేపీ విధానం కాదు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న నాటి నుంచి విపక్షాలు తమపై ముస్లింల విషయంలో బదనాం చేయడం ప్రారంభించాయి. కేవలం వారి ఓట్లను దండుకునేందుకు హస్తం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. బీజేపీని ముస్లిం వ్యతిరేకులుగా చిత్రీకరించి కాంగ్రెస్ నేటికి రాజకీయంగా పబ్బం గడుపుకుంటోంది. కానీ ఇక వారి ఆటలు సాగవు. ముస్లింలలో కొందరు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల్లో ఆనందం చూశాం. బీజేపీ ఎవరిపైనా వ్యక్తిగత కక్ష చూపలేదు. ఈ విషయం ఆయుష్మాన్ భారత్, కోవిడ్ వ్యాక్సిన్లను అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రజలకు తెలిసింది. ఎప్పటికైనా కాంగ్రెస్ అబద్ధాలు బట్టబయలవడం ఖాయము అని చెప్పి ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.